యొక్క అనుగ్రహం వల్ల 18 సంవత్సరాల నుంచి దేవాలయ ప్రతిష్ఠ అయిన తర్వాత సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తూ మధ్యలో కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం మధ్యలో ఆగినప్పటికీ ఈ సంవత్సరం అనేక మంది భక్త మహాశయులు రావడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం పూర్తిగా మా యందు ఉండడం వల్ల స్వామివారి కళ్యాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగాం. దీనికి సహకరించినటువంటి దాతలకు, కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా ఆ వినాయక సేవా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇట్లాగే స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావడానికి భక్త మహాశయులు కూడా ఎప్పుడూ స్వామివారి దేవాలయానికి వస్తూ దేవాలయం స్వామివారి దర్శనం చేసుకుంటూ తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇది వినాయక సేవా సంస్థ అనేటువంటి సంస్థ ద్వారా ఈ దేవాలయం నడపబడుతున్నది. దానికి అధ్యక్షులు స్వయంపాకులు విశ్వనాథ ప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శిగా పులి కృష్ణమూర్తి, నేను, ఇంకా ఇతర పెద్దలు అనేక మంది దీనికి మాతో పాటు సహకరిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయపరచడానికి తమవంతు కృషిగా చేస్తూ ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినట్టుగా ప్రకటిస్తున్నాను.